తాను వచ్చినప్పుడు సర్పం రూపంలో వస్తాడు కొన్నిసార్లు వచ్చి మనల్ని కదిలిస్తాడు కలహమును తీసుకొని వస్తాడు మనుషులను వేరుపరుస్తాడు సర్పం వచ్చిందంటే గుర్తుపెట్టుకోవాలి వెంటనే ఏదో సాతాను ఆధ్యాత్మిక రూపములో ఆయన కనబడవచ్చు వెంటనే మనం జాగరూకులై ఉండి మనల్ని మనం కాపాడుకోవాలి ప్రార్థించుకోవాలి ఎప్పుడు ఆదాం ఏవా ఆదాం లేకుండా ఏవా మాత్రం తినాలని అనిపించి ఒండరిగా వెళ్ళిందో భర్తనుతో భర్తతో వెళ్ళిపోయి ఉండినా జరిగేది కాదు ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండినా అక్కడ నేను ఉంటానన్నాడు ఒకరు ఉన్నప్పుడు ఉన్నానని చెప్పలేదు అందుకే మనల్ని కుటుంబంగా ఏర్పరచేయడు అందుకే దేవుడు చతపరచినది అని మత్తయి ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో చెప్తున్నాడు దేవుడు చెతపరిచినది కుటుంబం కనుక ఇద్దరూ కలిసి ఉండాలి కొన్నిసార్లు నేను చూసినాను మా నాన్నగారు పనికి వెళ్ళి చాలా అలసిపోయి నిద్రపోతారు మా అమ్మ అక్కడికి పోయి మా నాన్న పండుకుంటున్నారు ఆయన చేయిని పట్టుకుంటూ ఆమె ప్రార్థిస్తారు ప్రార్థించేవారు అలసిపోయారు కానీ ప్రార్థన కావాలి భర్త కోసం నా చేయిని పట్టుకొని ప్రార్థించేది అవును ఎక్కడ ఇద్దరు కలిసి ప్రార్థిస్తారో ఇక్కడ అన్నాడు ఎప్పుడు మనం నేను చూసుకుంటా నా భార్య ఇంట్లో ఉండినా ఏమిటి నాకు బాగలేదు నేను త్రాగుతా అని తలంబు పొందిన చాలు లాగుకొని పోతాడు ఆ తలంబు వచ్చిన వెంటనే చీ నేను ఒండరిగా ఉండుటకు దేవుడు నాకు జీవం ఇవ్వలేదు నన్ను నమ్మి నాకు భార్యను భర్తను పిల్లల్ని ఇచ్చారు ఆయన క్రోధమైన పని నేను చేయను నా తండ్రిని గాయపరిచే పని చేయను సాతాన్ని నా కుటుంబంలోనికి నడిపించే పనిని నేను చేయనని వెంటనే మనం నిర్ణయం చేసుకొని మనల్ని అక్కడే ఏసయాకు అర్పించినా ఆయన్ని పిలిచినా ఆయన వెంటనే వచ్చేస్తాడు మన కోసం వేచి ఉంటున్నాడు మనం ఆయన్ని పిలవాలని ఆశపడతాడు ఎప్పుడు ఆమె ఒండరిగా ఉన్న ఉండిన దాన్ని చూసిందో అప్పుడు సర్పం రూపంలో సాతాను వచ్చి ఆమెను పాపంలో పడేసింది ఆమె ద్వారా భర్తను కూడా పాపంలో పడేసింది ఇప్పుడు వారి లోపల వెళ్ళిన సాతాను వారి మధ్యలో కలగమును ఏర్పరచి వారిని ఒక్కొక్కరిని గాయాలతో పాపముతో చూడకు నేర్పించింది ఆ పాపము చేశాను నువ్విచ్చిన ఆమె నన్ను ఇలా పడేసింది ప్రేమ ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఆమె నా ఎముకలలో ఎముకగా ఉన్నది ఏ జంతు ఇవ్వలేని సంతోషం నాకు ఇస్తుందని పలికిన అదే మనిషిని మనసులో సాతాను ప్రవేశించినప్పుడు సాతాను తాకినప్పుడు ఆ సాతానుకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ కుటుంబంలో దెబ్బలు మీద దెబ్బలు మానవుని జీవితంలో అన్ని కార్యాల కంటే భయంకరమైనది పాపము ఎప్పుడు మనిషి పాపానికి అవకాశం ఇస్తున్నాడో అప్పుడే అన్ని రకమైన ఆటంకాలు ఎందుకంటే పాపం ద్వారానే దుష్టుడు మనలో ప్రవేశించి ఆయన చెంద ఉన్నదంతా మనకి చేస్తాడు అందుకే ఆయన సర్పం రూపంలో వస్తాడు ఇంగ్లీష్లో డ్రాగన్ అంటారు డ్రాగన్ అంటే పాములకు కొన్ని పాములకు కాళ్ళు ఉంటాయి అవి అలా నడుస్తూ ఉంటాయి అవి ఎక్కడైనా ఎక్కుతాయి జాగరూకులై ఉండాలి ఏ ఇంటి లోపల పైన కూడా ఎక్కుతాయి కనుక మనం ఏం చేయాలి ప్రతిరోజు ఏ వ్యక్తిని ఏ స్త్రీని ఏ పురుషుని దుష్టుడు తాకుతాడో మనకు తెలియదు కనుక ఏసు నామమున మనం బంధించాలి ఏసు నామమున నా కుటుంబం మీద ఉన్న సర్పమును నేను బంధిస్తున్నాను ఎందుకని అటువంటి నామము మనకిచ్చాడు ఏసు పలికినది లుకాసు విశేషం పదవ అధ్యాయం పదేడవ చి నుండి చూసామంటే ఆయన చెప్పాడు మీరు నా నామమున వెళ్ళి పాములను తేళ్ళను నలగ త్రుక్కుటకు నీకు అధికారం తినే నువ్వు దాన్ని విశ్వసించాలి విశ్వసించాలి వెంటనే సాతాను వచ్చి ఏం చెప్తాడు ఓ నువ్వు పాపి ఓ నువ్వు పడిపోయిన వ్యక్తి ఓ ఏం నీకేం తెలుసు నీవు భయంకరమైన దుర్ము దుర్మార్గుడు నీ పాపమంతా తెలియదా ఏం పెద్దగా నువ్వు నా ముందు వచ్చావంటే అంతే నా శక్తిలో పడిపోతావు లేదు సత్యమును పట్టుకోవాలి ఏసు అన్నాడు యోగాను సువిశేషం ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం సత్యమును వాక్యమును సువిశేషమును మనం మనసులో నిలుపుకున్నప్పుడు దాన్ని పట్టుకున్నప్పుడు మనకు విడుదల అందుకే యోగాను ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచనంలో కుమారుడు నీకు విడుదల ఇచ్చినా అంతే దాన్ని ఎవడు కూడా ఆపలేడు నీకు విడుదలయ్యే కుమారుడు నీకు విడుదల ఇచ్చినా విడుదలయే చదువుదాం కుమారుడు మిమ్ములను స్వతంత్రులు చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులే అంతే ప్రైస్త చెప్పలు కొట్టి దేవుని స్తోత్రస్తాం హళలుయా 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 అవును దే కుమారుడు మనకు విడుదల ఇచ్చినా అందుకే మొదటి యోగాను ఐదవ అధ్యాయం పన్నెండవ చనం పలుకుతుంది హీ హు హ్యాస్ ద సన్ హ్యాస్ లైఫ్ హీ హు డస్డ్ హావ్ ద సన్ హ్యాస్ నో లైఫ్ చదువు కుమార్ని ఎందు కుమార్ని ఎవరెవరు పొందినారో నిన్ను ఎవరు ఆపుతున్నారు కుమార్ని పొందకూడదని ఎవరైనా ఆపుతున్నారా ఎందుకు నీవు ఆ కుమారిని పొందలేకపోతున్నావు కారణం నీ మనసును చూస్తూ ఉంటావు నీ సమస్యలను పెద్దగా చూస్తూ ఉంటావు ఎప్పుడు నీ ఆటంకాలను పెద్దగా చూస్తూ ఉంటావు నీ భర్త ఏం చెప్పాడు దాన్నే మళ్ళీ మళ్ళీ లాగా తలంచుకుంటూ ఉంటున్నావు ప్రభు ఏం చెప్పాడు అది నీలోనికి వచ్చినప్పుడే ఇప్పుడు విషం ఉన్నది ప్రభు ఏం చెప్పాడు ఇస్రాయల్ ప్రజలు మనం చూస్తున్నాం నిర్గమకాండం పదిహేనవ అధ్యాయంలో ఇస్రాయెల్ ప్రజలకు వారికి కావలసినదంతా వాళ్ళ దాహం తీర్చపడాలి కనుక ముందు ఉన్న నీటిని చూశారు పోయి త్రా అయ్యారు ప్రభు దగ్గర అడగలేదు వారి దాహాన్ని తీర్చుటకు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళలేదు నీళ్ళను చూడగానే సాతాన్ అట్లనే మనల్ని బంధిస్తాడు చూసిన అన్నింటికీ చేయి పెట్టమంటాడు వినిన దానికి వెంటనే నువ్వు రెస్పాన్స్ ఇవ్వాలి ఎవడో ఏం చెప్పాడు వెంటనే కోపపడాలి వెంటనే నువ్వెందుకు బాధ చెప్పాన చెప్తున్నాడు దేవుడు నీ తండ్రిగా ఉన్నాడు ప్రభు నీ నీకు చేయమంటున్నాడు ఏమంటున్నాడు వెంటనే తండ్రి దేవుడు ఏం చెప్పాడు వీళ్ళందరూ మోసే దగ్గర వెళ్ళి మేము ఈ నీళ్ళని త్రాగాము మేమందరం పడిపోతున్నాము అయ్యో మా పిల్లలు పడిపోతున్నారు ప్రభు ఏం చెప్పాడు మోసేతో భయపడాక ఆ పర్వతం చూడు ఆ పర్వతంలో ఉన్న ఆ చెట్టును చూడు ఆ చెట్టును తీసుకుని వచ్చే ఆ చెట్టును ఈ విషముతో నిండిన ఆ నీటి మీద ముంచు అప్పుడు ఆ చెట్టు రెండు పండ్ల చేస్తుంది మొదటిగా ఆ నీటిలోని విషమును తనలో స్వీకరించుకొని తన దగ్గర ఉన్న మధురమును ఆ నీటికి చేస్తాడు ప్రస్థల ప్రశ్ధలవాడు వారు వెంటనే పరిగెత్తి వెళ్ళి ఆ చెట్టును తీసుకొని వచ్చి ఆ నీటి మీద ఉంచారు ఆ నీళ్ళులో ఉన్న విషం మొత్తము ఆ ఒక్క చెట్టు మోసుకొనింది తన దగ్గర ఉన్న ఆ మధురంని ఇచ్చినప్పుడు ఆ నీటిని వాళ్ళు త్రాగినప్పుడు ఎంత మధురంగా వారికి ఆరోగ్యం ఇచ్చింది పడిపోయిన వారు దాన్ని త్రాగినప్పుడు మళ్ళీ లేచారు ఆ పర్వతమే కల్వారి పర్వతము ఆ చెట్టే సిలువ చెట్టు దాని నుండి వచ్చిన నీలే మధురమే ఆ యేసయ్య రక్తము ఎవరు నిన్ను ఆ రక్తము స్వీకరించకూడదని ఆపుతున్నారు ప్రతి క్షణము దుష్టుడు నీ జీవితంలో విషం తీసుకొని రావచ్చు ప్రతి క్షణం నీ జీవితంలో ఆటంగాలు తీసుకొని రావచ్చు ప్రతిక్షణం నీ జీవితంలో ఆయన సమస్యలను బాధలను వ్యాధిని తీసుకొని రావచ్చు అది ఆయన పని ఆయన చేస్తున్నాడు కానీ దేవుని బిడ్డగా నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి ఏమిటి పర్వతం చూడాలి ఆ కల్వారి చెట్టును చూడాలి ఆ చెట్టును తీసుకోవాలి నీ జీవితంలో ముంచాలి ఆ కల్వారి రక్తం నా మీద కల్వారి ఉన్నప్పుడు ఆ రక్తం ఏం చేస్తుందని నువ్వు విశ్వసించాలి